హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ పాలకూరతోనే ఉల్లికారం చేశాను, సూపర్గా ఉంటుంది. ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, బయటకు వెళ్ళి పిజ్జాలు బర్గర్లు ఇలాంటివన్నీ తినాలని. అవి ఓన్లీ ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ఇలాంటివి మాత్రం ఆరోగ్యాన్ని ఇస్తాయి. వారంలో ఒక్క పూటైనా సరే ఇలాంటివి చేసుకుని తింటే ఆరోగ్యం మన సొంతం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసి, మనం పాలకూర అయితే నేనైతే ఒక కట్ట తీసుకున్నాను, మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అది మంచి లేతది, ఫ్రెష్ అయింది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే నీళ్ళల్లో వేసి బాగా కడగాలి, ఎందుకంటే పాలకూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అది ఎక్కువ శాతం ఇసుక నేలలోనే పండిస్తారు కాబట్టి దాంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం నీట్గా కడుక్కోవాలి. కట్ చేయకముందే దీన్ని ఈ విధంగా కడుక్కొనేసి అప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం ఇది కడుగుతుంటే ఈ నీళ్ళల్లో ఇసుక ఎంత అడుక్కు చేరుతుందో ఒకసారి చూడండి. మళ్ళా ఇందులో ఆకుపురుగులు కానీ బూజు కానీ, ఇట్లా మంచు కాలంలో అయితే కొంచెం బూజు గడ్డల టైప్లో కూడా ఆకుల్లో ఉంటాయి, అవన్నీ కూడా మనం గమనించి ప్రతి ఒక్కదాన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్నాక చూడండి ఒకసారి ఎంత ఇసుక పేరుకోనుందో, అందుకోసమనే ఫస్టే మనం కడుక్కోవాలి. కడిగిన తర్వాత, నీళ్ళన్నీ ఒడిసిన తర్వాత, ఇప్పుడు మనం ఆ కట్టను తీసుకునేసి దీంట్లో ఇంకా ఏమైనా గడ్డి అలాంటి ఏమైనా వేరే వేరే ఆకులు ఇలాంటి ఏమైనా ఉన్నాయేమో ప్రతి ఒక్కటి కూడా చూసి మొత్తం ఏరుకోవాలి. ఏరేసి మనం కట్ చేసుకోవాలి. దీన్ని ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది చాలా ఆరోగ్యకరమైనది, మన శరీరానికి ఎన్నో పోషకాలను కూడా ఇస్తుంది. ఇందులో ఉల్లిగడ్డలే కానీ ఎల్లిగడ్డలే కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఆరోగ్యకరమైనవి దీంట్లో వేసేటి. వారంలో కనీసం ఒక్క పూట దీన్ని తినగలిగితే ఆరోగ్యం మన సొంతం. ఇందులో ఏంటంటే ఈ ముదురు కాడలు మొత్తం కూడా మనం కట్ చేసేసి పక్కన వేసేయాలి. పక్కన వేసిన తర్వాత ఈ టైప్లో చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఈ లేత కాడలు ఉంటే ఇబ్బంది ఏం లేవు, అవి ఉడికిపోతాయి, కానీ ముదురు కాడలు అయితే ఉడకవు, అందుకనేసి వాటిని పక్కకు తీసేయాలి. ఇందులో ఏంటంటే మళ్ళీ ఇంకొకటి, ఈ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం చేసేటప్పుడు అవి ఉట్టిగానే తొందరగా మెత్తబడిపోతాయి. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క ఐటెం కూడా ఆరోగ్యకరమైనదే, జీర్ణశక్తికే కానీ ప్రతి దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ టైప్లో సన్నగా కట్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ టైప్లో కట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఎర్రగడ్డల్ని ఒక 3 లేదా 4 గడ్డలు తీసుకోండి సైజుని బట్టి. కాబట్టి దాన్ని ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇవన్నీ తీసి గ్రైండింగ్లో వేసుకుందాం. నేనైతే ఈ సైజ్ కట్ చేసుకున్నా, మీరు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ పర్లేదు. అంటే మనం మిక్సీ గ్రైండర్ ఏంటంటే తట్టుకునే దాన్ని బట్టి. ఒక తెల్లగడ్డని పెద్ద సైజు తీసుకునేసి అన్ని పాయలుగా పెట్టి తీసానలో వేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఏంటంటే కారం వేసుకుందాం, 1 స్పూను సాల్ట్. కారం కూడా మీకు స్పైసీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ టైప్లో మనం గ్రైండ్ చేసుకుంటే మెత్తగా, అందులో నీళ్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే ఎర్రగడ్డల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి. ఈ టైప్లో కొంచెం గట్టిగా పేస్ట్ వస్తుంది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో 1-2 గంటల మందం నూనె పోసుకోవాలి. నూనె పోసి అది వేడెక్కినాక 1 స్పూను తాలింపు గింజలు, తెల్లగడ్డని 1 గడ్డను తీసుకునేసి ఈ విధంగా పాయలు విడదీసి కొద్దిగా నలిపి అందులో వేసుకుందాం. అప్పుడు ఏంటంటే ఈ తెల్లగడ్డల్లో ఉండే రసం మొత్తం ఇందులోకి వస్తుంది. 4 ఎండుమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి ఇరగదీసి అందులో వేసుకుందాం. వేసుకున్నాక కరివేపాకు, అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది వేసాక కాస్త చిటపట్టలు అనిచ్చి వెంటనే మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఈ ఆనియన్ పేస్ట్ దాన్ని అందులో వేసేద్దాం. వేసినాక దీన్ని బాగా కలుపుతూ మనం వేగనివ్వాలి, మంచి కలర్ వచ్చేదాకా దీన్ని మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ నూనె శాతం మొత్తం పీల్ చేసి కొంచెం టైట్గా వచ్చేస్తుంది, ఆ టైపు దాకా పొడి పొడి లాడేదాకా మనం ఈ రకంగా వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. మంటలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు ఈ విధంగా వేగటానికి సూపర్గా ఉంటుంది, లేదంటే అడుగంటుంది. ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం ఆకుని, ఆ ఆకు ఇందులో వేసుకుందాం పాలకూర.
ఓకేనా. ఇందులో వేసినాక ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి కిందకి పైకి, ఎందుకంటే ఈ ఆకు మీద ఉండి అది ఏదైతే పేస్ట్ అడుగు ఉంటుందో అది తొందరగా అడుగంటుంది. కాబట్టి ఈ విధంగా కలబెడితే అడుగంటదు. ఈ ఆకు ఏంటంటే ఉడికేటప్పుడు నీరు శాతం వస్తుంది కాబట్టి అడుగుకి వెళ్ళిపోద్ది. చూడండి ఈ టైప్లో. లేదనుకుంటే మధ్య మధ్యలో కూడా కలబెడుతూ కూడా ఉండొచ్చు, కలబెట్టుకుంటూ మూత పెట్టుకోవాలి. ఈ టైప్ వచ్చినాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడరు, కొద్దిగా పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూ 3 నుంచి 4 నిమిషాల సేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో ఏంటంటే నూనె సపరేట్ అయ్యేదాకా మనం దీన్ని బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఒక్కసారి అలా కలిపి దీని టేస్ట్ చూడండి, ఒక్కసారి సూపర్గా ఉంటుంది. దేంట్లోకైనా సరే రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. కనీసం వారంలో ఒక్క పూటైనా సరే దీన్ని తినండి. ఆరోగ్యం మీ సొంతం, అంత మంచిది. కళ్ళకే కానీ శరీరానికే కానీ ఒళ్ళు నొప్పులకే కానీ ప్రతి దానికి కూడా కదా ఇది చాలా బాగా పనిచేస్తుంది. జీర్ణశక్తి అయితే సింపుల్గా అవుతుంది. మనం ఎంత మెడిసిన్ వాడినా కానీ జీర్ణశక్తి దీంతో అవుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది మంచి ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్. ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సీ యూ, బాయ్, మళ్ళీ కలుద్దాం.